ఎస్పెషల్లీ ఈ సంవత్సరం సమ్మర్ బిఫోర్ సమ్మర్గా వచ్చిన డీజే టూలు పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఈ 1 మంత్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ఫుల్ సినిమా రాలేదని చెప్పాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రసన్నవదనం రిలీజ్ అయిన చోటు యూఎస్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. సో మళ్ళీ సమ్మర్ సక్సెస్గా ఈ సినిమా మీరు కొట్టారనుకుంటున్నారా? జాన్న దృష్టి కొట్టాలనుకుంటున్నా, బట్ ఎంత రీచ్ ఎంతవరకు వెళ్తుంది అన్నది ఒక 3 డేస్ తర్వాత అర్థం ఉంది. నువ్వు మొదటి నుంచి షార్ట్ ఫిలిమ్స్లో కానీ దీంట్లో కానీ ఉన్నావు కాబట్టి ఇప్పుడు డీజేటీలో కూడా మన తన హీరో కూడా తన డైలాగ్స్ తనే రాసుకోవడం, బెటర్మెంట్ చేసుకోవడం, ఇట్లా యంగ్స్టర్స్ అందరూ కొంచెం స్క్రిప్ట్లోను డైలాగ్ స్క్రిప్ట్స్లో అన్నింటిలో కేర్ తీసుకుని బాగా వాళ్ళ కెరియర్ని వాళ్ళే సరిదిద్దుకోవటానికి వాళ్ళు ఎక్కువ ప్రజెంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటారు. అలాగే నీ సినిమాల వరకు నువ్వు అలా వేలుపెట్టి నువ్వు చేసుకోవడం ఉంటుందా? నాకు అసలు తెలియదు అన్న, అది ఆ కాన్సెప్టే తెలియదు. అంటే నేనైతే బ్లైండ్గా డైరెక్టర్ నమ్మేస్తానన్న. విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాం కదా, అంటే ఖచ్చితంగా బాగా రాసుకుంటాడు కదా, ఇంకెందుకు ఇన్వాల్వ్ అవటం, అంటే ఇన్వాల్వ్ అయ్యి నాకు సలహా చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమన్నా, నాది నేను ఏమన్నా చెప్తే ఇంప్రొవైజేషన్ చేయొచ్చా, ఇక్కడ ఈ జోక్ ఒకటి వేయొచ్చా, లేకపోతే ఇలా యాక్ట్ చేయొచ్చా అని అడుగుతాను. అది నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే వద్దు అంటారు. బట్ అది మాత్రం ఈ సీన్ ఇట్లా చేయొచ్చా అంటే సెట్ అవుతుందంటే చేయొచ్చు అని, సెట్ అవ్వట్లేదంటే వద్దు అంటారు. ఓకే రైట్, ఓకే ఓకే, అంతే అన్న. అక్కడ దాకా కలర్ ఫోటో తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే మళ్ళీ ప్రతినాయకుడిగా, సో విలన్ గా 82 తన ఫ్యామిలీ డ్రామా. సో అది ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? నాకే అనిపించింది అన్న, అంటే కలర్ ఫోటో చూసిన తర్వాత చాలా మంది జాలి పడుతున్నారు, ఎక్కువ మంది సింపతి వచ్చేస్తుందా, సింపతి వచ్చేస్తుంది కదా, కొంచెం తిప్పుదాం అని చెప్పి చేశాను. రిస్క్ గా అనిపించలేదు అనిపించలేదు అన్న, అంటే నాకు ఎప్పుడు ఒక యాక్టర్ గానే తెచ్చుకోవాలని తప్ప హీరోగా తెచ్చుకోవాలని కాదు, ఒక యాక్టర్ గానే గుర్తుపెట్టుకోవాలని. సో అందుకనే అన్ని యాంగిల్స్ చూపిద్దాం అని చెప్పి చేశాను. యాక్టర్గా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే? చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారన్న, అంటే నాకు ఫేవరెట్ యాక్టర్ అయితే కోట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. చిరంజీవి గారు ఆబ్వియస్గా ఇష్టం.